హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఢీ ప్రమాదాన్ని నివారించే యాంటీ కొల్యూజన్ పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ముత్కేడ్ సికింద్రాబాద్ సెక్షన్ పరిధిలోని ఉమ్మరి శివగావ్ స్టేషన్ల మధ్య ఇరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల నివిడిలో దీన్ని ఏర్పాటు చేశారు రైల్వే శాఖకు పరిశోధన సంస్థ రైల్వే డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆర్డీఎస్ఓ పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు ట్రైన్ కొల్యూజన్ అవాయిడెన్స్ సిస్టమ్గా పేర్కొనే ఈ పరిజ్ఞానాన్ని తర్వాత దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని లింగంపల్లి వికారాబాద్ వాడి వికారాబాద్ బీదర్ మార్గాల్లో దాదాపు పదేళ్లుగా మేధా సంస్థ ఆధ్వర్యంలో పరీక్షలు కొనసాగుతున్నాయి దశాబ్దం నుంచి పలు మార్పులు చేసిన ఈ పరిజ్ఞానాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు పార్లమెంట్లో అంశం పలు సందర్భాల్లో చర్చకు కూడా వచ్చింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎట్టకేలకు రైల్వే బోర్డు పచ్చెండా ఊపింది ప్రయోగాత్మకంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉమ్రి గావ్ స్టేషన్ల మధ్య దీన్ని ప్రారంభిస్తున్నారు ఇది సింగిల్ లైన్ కావడం రైళ్ల రాకపోకలు కూడా తక్కువగా ఉండడంతో పరీక్షలకు అనువుగా ఉంటుందని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు శుక్రవారం నుంచి ఇది వినియోగంలోకి వచ్చింది ఇదిలా ఉండగా టీకాస్ను తమ తమ పరిధిలోని మార్గాల్లో ఏర్పాటు చేయాలని అన్ని జోన్లకు రైల్వే బోర్డు సూచించింది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మన్మాడ్ నాందేడ్ సికింద్రాబాద్ డోన్ కుంతకల్ బీదర్ వర్లీ పర్భానీ మార్గంలో పన్నెండు వందల కిలోమీటర్ల మార్గంలో అమలుకు ఆదేశించింది ఇప్పటికే తొలిదేశ పనులు పూర్తయ్యాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాజశేఖర్ తెలిపారు ఇప్పుడు ఈ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్కి గ్లోబల్ స్టాండర్డ్స్ని అందుకునేలా ఇంకొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ దీన్ని కవాచ్ అనే పేరుతో రీబ్రాండ్ చేశారు ఇక దీన్ని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఏదేమైనా టీ కేసు అదనపు ఫీచర్లతో సెమీ హై స్పీడ్ రైళ్లకు అనుకూలంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఉందని తద్వారా విదేశాలకు ఎగుమతి చేయొచ్చని అధికారులు తెలిపారు వందే భారత్ నూట అరవై కిలోమీటర్ల వేగంతో నడుపుతుంది మరియు గరిష్టంగా రెండు వందల కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్లగలదు తేజస్ మరియు రాజధాని ఇప్పటికే నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి అధిక సాంద్రత గల మార్గాల్లో ప్రయాణికుల రైలు వేగాన్ని నూట అరవై కిలోమీటర్ల వరకు పెంచడానికి మరియు నూట అరవై కిలోమీటర్ల రెండు వందల కిలోమీటర్ల రైలు వేగంతో టీసీఎస్ ప్రభావవంతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని రైల్వే తెలిపింది ఇందుకోసం పెరిగిన వేగంతో సరిపోయేలా రోలింగ్ స్టాక్ ట్రాక్లను అప్గ్రేడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఇది భారతీయ రైల్వేకి ఒక బిగ్ విన్ అని చెప్పుకోవచ్చు